సేతుపతి గారి గురించి చెప్పాలండి. ఈజ్ సచ్ ఎ నైస్ పర్సన్ అండి, మీకు అసలు ఇమాజిన్ కూడా చేసుకోరు. అండ్ యాక్చువల్లీ ఇప్పుడు మీరు అందరూ ఉన్నాయి కూడా, ఎక్కడ రన్ అంటారు ఆయన, అంత క్లోజ్, అంత బాగా మాట్లాడతారు. అండ్ ఆయనకి వెరీ వెరీ కామ్, వెరీ కూల్ పర్సన్. ఈ నెవర్ నేను స్టార్ని అనే ఇది అస్సలు ఉండదు. అందరితో ఎంత ఫ్రెండ్లీగా ఉంటే అంత ఫ్రెండ్లీగా ఉంటారు. సూపర్ పర్సనాలిటీ, చాలా నేర్చుకోవాలి ఆయన ఆన్ స్క్రీన్ పైన. ఆయన గురించి ఎంత నేర్చుకోవాలి ఆఫ్ స్క్రీన్ కూడా, ఆయన ఎట్లా ఉంటారో అది నేర్చుకోవాలి. నేను నేర్చుకుంటాను, సారీ నేర్చుకోవాలి కదా. సో అండ్ మ్యూజిక్ అండి, నాకు మెయిన్ రికగ్నిషన్ వచ్చింది ఆ మ్యూజిక్ వల్లే. సో రియలీ థ్యాంక్స్ టు డిఎస్పి గారు. అండ్ వీటిలన్నింటినీ హోల్డ్ చేయడానికి అండ్ డ్యూరింగ్ ద పాండమిక్ టైమ్స్ ఓటీటీ రిలీజ్ అవేం చేయకుండా మా ప్రొడ్యూసర్స్ చాలా కాన్ఫిడెంట్గా లేదు, థియేటర్స్లోనే చూడాలి, థియేటర్స్లోనే చేయాలని చెప్పి పట్టుబట్టారు. అండ్ ఎంత ఖర్చుకి అసలు వెనకడలేదండి, స్టోరీకి ఏం కావాలో అది ఇస్తూనే ఉన్నారు. అండ్ ఇంట్రెస్ట్ పెరిగిన పాపం డ్యూరింగ్ ద పాండమిక్. అండ్ కూడా రిలీజ్ డేట్ అంటే థియేటర్స్ ఓపెన్ అయిన తర్వాత కూడా అదే విత్ హోల్డ్ ఆ ప్రాజెక్ట్ని హోల్డ్ చేసి లేదని థియేటర్స్లో రిలీజ్ చేస్తామని చెప్పి టుడే ద గివింగ్ ఇట్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రిలీజెస్. ఆల్ థ్యాంక్స్ టు దెమ్. అండ్ సుకుమార్ గారు కూడా చాలా సపోర్ట్ చేశారండి. ఓవరాల్గా హిజ్ హీ వాజ్ దేర్ టు యునో లుక్ ఆఫ్టర్ ద హోల్ ప్రాజెక్ట్. సో రియలీ థ్యాంక్స్ టు హిమ్ ఆల్సో అండ్ ఎవ్రీ వన్ హూ వర్క్ బిహైండ్ ఇట్ అండి. నాకు ఈ సినిమా చేసేటప్పుడు నాకు తెలిసి వచ్చింది ఎంతమంది కష్టపడతారో. లైక్ ఇప్పుడు నేను ఒక్కడే కూర్చున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అందరూ సెటప్ చేసి లైట్ పెట్టారు. సో ఇమాజిన్ సినిమా అంటే ఎంతమంది కష్టపడతారో, 200-300 పీపుల్. వాళ్ళందరికీ థ్యాంక్స్ టు దెమ్ అలాట్. ఐ రియలీ రియలైజ్ ఒక మూవీకి ఎంత కష్టపడతారో. అండ్ రియలీ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐ రెస్పెక్ట్ ఎవ్రీ వన్ ఇన్ ద ఫిలిం ఇండస్ట్రీ హూ వర్క్ సో హార్డ్ ఎవ్రీ డే టు ఎంటర్టైన్ పీపుల్. ఎవ్రీ యాక్టర్, ఎవ్రీ జూనియర్ ఆర్టిస్ట్, ఎవ్రీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ మేకప్ వేసుకొని యూనో ఎండ్లో షూట్ చేయడం ఇట్స్ నాట్ ఈజీ. రియలీ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ఆఫ్ దెమ్. ఐ రియలీ లర్న్ అ లాట్. అండ్ మీ పైన రెస్పెక్ట్ ఎప్పుడు ఉంటుంది అండ్ ఎవ్రీ ప్రొఫెషన్ పైన ఉండేది, కానీ ఫిలిం ఇండస్ట్రీ పైన, ఫిలిం యాక్టర్స్ పైన నాకు ఆ రెస్పెక్ట్ మరింత రెట్టింపు అయిపోయింది. సో హ్యాట్స్ ఆఫ్ టు ఎవ్రీ ఫిలిం యాక్టర్. Yeah.